అందరికీ నమస్కారం. పునర్జన్ ఆయుర్వేద ఛానల్ కు స్వాగతం. అన్ని రకాల వైద్య విధానాల్లో ఆయుర్వేద వైద్యానికి ఒక విశిష్టత ఉంది. ఆయుర్వేదానికి వ్యాధుల మూలాలు తెలుసు, వాటి పరిష్కారాలు కూడా తెలుసు. క్యాన్సర్ వ్యాధి కారకాలు, నివారణ, చికిత్సా విధానాలపై పరిశోధనాభివృద్ధి కొనసాగిస్తూ క్యాన్సర్ నియంత్రణలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది పునర్జన్ ఆయుర్వేద. ఈరోజు ఈ వీడియో ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ గురించిన వివరాలను తెలుసుకుందాం. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు, నిర్ధారణ, వ్యాధి తీవ్రత, నివారణ వంటి విషయాలను తెలుసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ తనార్బుదం క్షీరగ్రంథిలో ఏర్పడే సమస్యలే బ్రెస్ట్ క్యాన్సర్ కు దారితీస్తూ ఉంటాయి. మనం ముందుగా చెప్పుకున్నట్లు రొమ్ములో ఏర్పడే ఒకే ఒక డెడ్ సెల్ కారణంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కు దారితీస్తుంది. ఈ ఒక క్యాన్సర్ కరం మరెన్నో క్యాన్సర్ కణాలను పుట్టిస్తుంది. ఇలా పెరిగిపోయిన కణాలన్నీ గడ్డలా ఏర్పడి కణితిగా మారుతూ ఉండడం జరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ సాధారణంగా స్త్రీలలో ఎక్కువగా చూస్తుంటాం. పురుషుల్లో కూడా కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, కానీ ఆడవాళ్లతో పోలిస్తే కొంచెం తక్కువ. రొమ్ము క్యాన్సర్ ను కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చు. రొమ్ముల ఆకృతి మారుతూ ఉంటుంది, చనుమనల స్థితిగతుల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. రొమ్ముల పైన పండు నారింజ రంగు వర్ణం ఏర్పడుతూ ఉంటుంది, నరాల నీలిరంగులోకి మారే అవకాశాలుంటాయి. రొమ్ముల పరిణామంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి, చనుమనల డిశ్చార్జ్ అనేది తరచు గమనించవచ్చు. ఒక్కొక్కసారి రక్తం కూడా కారుతూ ఉంటుంది, చంకల్లో గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా ఉన్నట్టుండి వచ్చే మార్పులను బట్టి రొమ్ము క్యాన్సర్ ను సులువుగా గుర్తించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ ను నిర్ధారించేందుకు మామోగ్రఫీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ స్కాన్ మాత్రమే కాకుండా కొత్త కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ 3D మామోగ్రఫీ, 3D స్టీరియోస్టాటిక్ మామోగ్రఫీ వంటి అధునాతన పరీక్షలతో వ్యాధిని సులువుగా డయాగ్నైజ్ చేయవచ్చు. ఆయుర్వేదం చెప్పేది ఒక్కటే, జీవన విధానంలోనూ ఆహార వ్యవహారాల్లోనూ మార్పులు చేసుకుంటే ఎలాంటి రోగాన్నించైనా సహజ సిద్ధంగానే చక్కటి ఉపశమనం పొందడానికి వీలవుతుంది. ఆయుర్వేదంలో బ్రెస్ట్ క్యాన్సర్ పనిచేసే ఎన్నో మూలికలు ఈ రోజున అందుబాటులో ఉన్నాయి. కంప్లీట్ క్యూర్ కోసమే చాలా మంది ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. క్యాన్సర్ చికిత్సలో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉండి ఎందరికో ఈ మహమ్మారి బారి నుండి విముక్తి కల్పించిన పునర్జన్ రసాయన ఆయుర్వేద వైద్యం ద్వారానే అద్భుత చికిత్స అందిస్తోంది. నా పేరు లత. ఈ అంతమంది సార్ వాళ్ళు నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పారు. అప్పుడు సర్జరీ చేశారు, కానీ సార్ వాళ్ళు ఏమన్నారు, 30% అయిపోయిందమ్మా, ఇంకా ఏమీ కాలేదు అని అన్నారు. నేను బాగా టెన్షన్ పడి ఉంటేనే అప్పుడు కీమోస్ కావాలి అన్నారు. కీమోస్ కూడా అయిపోయినాయి. అయిపోయాక కూడా సార్ వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేదు. నాకు గ్యారంటీ ఇవ్వక ఇంకేం అయిపోలేదమ్మా, తర్వాత చూద్దాము అన్నారు. 3 మంత్స్ 4 మంత్స్ అనుకున్నారట వాళ్ళు, సార్ వాళ్ళు. కానీ నాకు ఆ విషయం తెలియదు. మొత్తం బెడ్లకి వెళ్ళి లేవకపోయేది. అసలు ఏం తినకపోయేదాన్ని, ఓన్లీ మెడిసిన్ వేసి పడుకోబెట్టేవాళ్ళు అంతే. కానీ ఇప్పుడు పునర్జన్ వాళ్ళు వాడాక ఫస్ట్ 1 మంత్ కొంచెం బెటర్ అనిపించింది, తర్వాత 2nd మంత్ నుంచి వెళ్ళి బాగా ఆకలి అయ్యేది తినేది. ఇప్పుడు 5 మంత్స్ నుంచి వాడుతున్నా, 5 మంత్స్ నుంచి అప్పటికిప్పటికి నార్మల్కి వచ్చి, అంటే నార్మల్ అని కాదు కానీ కంట్రోల్లో ఉన్నది బాగా. అప్పుడు బాగా హెడ్ఏక్ ఉండేది, అప్పటి నుంచి ఇప్పటి వరకు సైజు హాఫ్ వరకు తగ్గిపోయింది. ఇంకా ఓ 2-3 మంత్స్ వాడదామని అన్నారు. అసలు దేవుడు ఎక్కడదమ్మా, మేమే చేయలేకపోతున్నాము అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కలిస్తే అంటారు సార్ వాళ్ళు, పొద్దున్న లేచి దేవుడికి దండం పెట్టమ్మా అంటారు. ఎందుకంటే నేను ఆయుర్వేదకు వాడేది సార్ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ పునర్జన్ వాళ్ళు వాడేసరి వరకు బాగా కవర్ అయిపోయింది. నాకు నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు అయితే ఉండద్దు. ఈ పునర్జన్ వాళ్ళది వాడి చూడండి, మీకు కూడా కంట్రోల్లో ఉంటుంది, మీరు బాధపడద్దు. బ్రెస్ట్ క్యాన్సర్ అత్యుత్తమ ట్రీట్మెంట్ కోసం సంప్రదించండి పునర్జన్ ఆయుర్వేద, మియాపూర్, ఆల్విన్ క్రాస్ రోడ్స్. మా ఫోన్ నంబర్లు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము, ఫోన్ చేయండి. ఈ వీడియో అవసరంలో ఉన్న వారికి చేరే విధంగా షేర్ చేయండి. నమస్కారం, ధన్యవాదాలు.